నమస్కారం, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. బీజేపీ వల్లనే తెలంగాణ సాధించామన్న జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి. తప్పుల తడకక గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం. పరీక్షను బహిష్కరించి న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ను ముట్టడించిన అభ్యర్థులు. రెవెన్యూ భవన్లో ముస్లిం మత పెద్దలతో రంజాన్ పీస్ కమిటీ సమావేశం. శాంతి భద్రతలు కాపాడాలని సూచించిన జేసీ శివకుమార్ నాయుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షులు నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా అక్కడి ప్రజలు ఆయన పట్ల చూపిన ఆదరణ అంతా ఇంత కాదన్నారు. ఇది జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి కేసీఆర్ లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అమిత్ షా 3 రోజుల పర్యటన సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు 100 కోట్లు ఇచ్చామన్న మాట అవాస్తవమని, అమిత్ షా అబద్ధాలు మాట్లాడుతున్నారని కేసీఆర్ చెప్పటాన్ని ఆమె కొట్టిపారేశారు. అందుకు రాష్ట్ర నాయకులు డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డిలు కూడా ధీటుగా సమాధానం చెప్పారన్నారు. కేంద్రం అందించిన సహాయం లెక్కలతో సహా తమ దగ్గర ఉన్నాయని పార్టీ నాయకులు చెప్పడాన్ని సమర్థిస్తున్నామన్నారు. కేసీఆర్ మాటలతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు చెందిన 166 మంది ఎంపీలు పార్లమెంటులో మద్దతు తెలిపినందువల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఉద్యమంలో ప్రజలు చేపట్టిన వంటావార్పులకు కేసీఆర్ ఎప్పుడు కూడా హాజరు కాలేదని, విద్యార్థుల ఆత్మహత్యలు జరిగితే ఎవరిని పరామర్శించకుండా ఫామ్ హౌస్లో పడుకున్న ఘనత కేసీఆర్కే దక్కిందని విమర్శించారు. అంతేకాకుండా అధికారంలోకి రాకముందు రైతుల రుణమాఫీ చేస్తామన్న ఆయన కుర్చీపై కూర్చున్న తర్వాత 3 సంవత్సరాల కాలంలో 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు. అంతేకాకుండా రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వమంటే రైతులను చూడకుండా వారి చేతులకు బేడీలు వేయించి జైలు పాలు చేయించిన ఘనత కూడా కేసీఆర్కే దక్కిందని ఆరోపించారు. మరి నల్లగొండ జిల్లా పర్యటన ఏదైతే 3 రోజులు జరిగిందో ఆ పర్యటనలో మరి ప్రజలు వచ్చినటువంటి తీరు, మరి భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక కేసీఆర్ గారు పత్రికా సమావేశం పెట్టి, పత్రికా సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే లెక్కలిస్తుందో, మరి మా రాష్ట్రానికి ఇచ్చినటువంటి 100 కోట్లు అని చెప్పి అమిత్ షా గారు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి దానికి నిన్న కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా శాసనసభాపక్ష నాయకులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు కూడా జవాబు చాలా ధీటుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే లెక్కలతో సహా మేము సిద్ధంగా ఉన్నాం, మరి కేసీఆర్ గారు మరి లెక్కలతోటి చూడడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది. ఒక్కసారి కేసీఆర్ గారు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అమిత్ షా గారు కాదు అబద్ధాలు చెప్పింది, నీవు అబద్ధాలు చెప్పినావు, మరి తెలంగాణ తెచ్చింది నేను, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు అంటున్నారు. తెలంగాణ తెచ్చింది ఎవరో, ఇచ్చింది ఎవరో ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో 166 మంది ఎంపీలు మద్దతిస్తే తెలంగాణ వచ్చింది. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే వంట వార్పు వండితే కేసీఆర్ గారు రాలేదు, ఎక్కడైతే విద్యార్థుల ఆత్మహత్యలు జరిగితే కేసీఆర్ రాలేదు, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా కేసీఆర్ గారు రాలేదు. ఆయన ఫామ్ హౌస్లో ఆయన కూర్చున్నాడు, ఆయన వండుకున్నాడు, ఆయన మాట్లాడిండు, అంతేగాని ఇంకొక సంఘటన ఒక్కరిని పరామర్శించినటువంటి పాపాన పోలేదు. మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వనపర్తికి వచ్చి వనపర్తిలో మరి ఎవరైతే యానిమల్ హస్బెండరీలో 500 ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఖాళీలకు మేము భర్తీలు చేసుకోవడానికి మేము అప్లై చేసుకుంటే మాకు ఈ రోజు వరకు లేదని అంటే జవాబు చెప్పడానికే చేతగాక టీఆర్ఎస్ కార్యకర్తలతోటి కొట్టించినటువంటి ఘనత కూడా ఈరోజు మరి తెలంగాణ మంత్రులకే చెందుతుంది. కాబట్టి ఒక్కసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి గారు వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ
జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు వస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకొని ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరికి మరి డబ్బులు ఇస్తా అని చెప్పి మరి గొల్ల యాదవులకు కుర్మలకు మరి గొంగళ్ళని ఇస్తా, అదేవిధంగా గొర్రెలను ఇస్తా, అదేవిధంగా మత్స్యకారుల శాఖ కింద చేపలు ఇస్తా, ఈ విధంగా రకరకాల హామీలు ఇచ్చి కులాలను వర్ణాలను వర్గాలను విభేదించి ఈరోజు మరి వీళ్ళందరూ కూడా దూరం అవుతున్నారు, ఏ విధంగా నేను దగ్గర తీసుకోవాలని చెప్పి ముస్లింలను అక్కున చేర్చుకోవడానికి ఈరోజు 11.9% ఉన్న ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత, గత 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయనటువంటి గొప్ప పనిని ఈరోజు కేసీఆర్ గారు చేసిండ్రు కనుక ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఖచ్చితంగా మరి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ 2 సంవత్సరాలు కాదు, భవిష్యత్తులో కూడా ప్రతి 3 నెలలకు ఒక జాతీయ నాయకుడు ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తాడు, ప్రజలకు అన్ని విషయాలు చెప్తాం. రేపు 15 రోజులు ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి 10,000 మంది కార్యకర్తలు ప్రతి గల్లీలో ప్రతి బూతులో ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రం ఇచ్చి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి చెప్పడానికి ముందుకు వచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల కోసం నిర్వహించిన ప్రతి పరీక్ష తప్పుల తడకగా మారిపోతుంది. ఇలా జరగడం కూడా మన వారికి ఆనవాయితీగా వస్తుంది. శుక్రవారం గురుకుల పాఠశాలలో భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రం తప్పులతో నిండిపోయింది. వాస్తవానికి ఇంగ్లీష్ రాసే విద్యార్థులకు సోషల్ అని, సోషల్ రాసే విద్యార్థులకు ఆంగ్లం అని ప్రింట్ రావడంతో అభ్యర్థులు ఒక్కసారిగా కంగుతున్నారు. ఇంత జరిగినా పరీక్ష నిర్వాహకులు కనీసం స్పందించి తమకు ఎలాంటి సహాయం కూడా చేసేందుకు ముందుకు రాలేదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంటి పిల్లలను సైతం తీసుకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతోమంది మహిళా అభ్యర్థినులు ప్రశ్నపత్రంలో దొరికిన తప్పులను చూసి నోరు వెళ్ళబెట్టారు. అభ్యర్థులు అంతటితో ఆగకుండా తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు పరీక్షను మళ్లీ నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. అందుకు స్పందించిన జేసీ శివకుమార్ నాయుడు ఈ సంఘటనపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించి న్యాయం జరిగేలా హామీ ఇచ్చారు. వీళ్లకు ఆన్లైన్లోనే తప్పు జరిగింది. వాళ్ళ సబ్జెక్టు ఒకటి అంటున్నారు, ఒకటి వచ్చింది, అది ఒకటి ఫస్ట్. మా సొసైటీ నుంచి ఏంటంటే వాళ్లకు రిలెవెంట్ సబ్జెక్టు అవకాశం ఉంటే ఇప్పించమన్నారు. క్వశ్చన్ పేపర్లు కూడా ఇంకో సెంటర్ నుంచి ఇంకో సెంటర్కు తెచ్చి ఇవ్వమన్నారు, అది తెచ్చిస్తున్నాం అంతే. మీరు అవసరం మీరు కోరుకున్న సబ్జెక్టే, మీకు హాల్ టికెట్ లేని సబ్జెక్ట్ ఉంటే అదే సబ్జెక్ట్ ఉంటే ఇంత సమస్య ఏం లేదు, మీరు ఆ సబ్జెక్టు రాసుకొని బయటకోవచ్చు. కానీ మీరు కోరుకున్న సబ్జెక్ట్ కొరకే మాకు ఇదంతా ప్రయాసం. మీరు ఆన్లైన్లో రాలేదు, అది ఆన్లైన్లో వీళ్ళకి తెలుసు. ఆన్లైన్లో వీళ్ళు తెలుగు రాస్తే సోషల్ అనేది వచ్చింది, వాళ్ళు రెక్టిఫై చేసుకోలేదు మా సొసైటీ. అందుకొరకే కదా మేము ఇక్కడ మేము కన్వీనెన్స్ అయి తీసుకుంటున్నాం. ఇప్పుడు కూర్చున్న టైం నుంచి 2 గంటలు ఇక్కడ ఇన్సులేటర్ వాళ్ళు చీఫ్ సూపరింటెండెంట్ అరేంజ్మెంట్ చేస్తారు, రాయమనండి. బార్ కోడ్ లేదు, ఏం లేదు, మీ పేరు ఉంది దాని మీద, మీ నెంబర్ ఉంటుంది, సోషల్ ఉన్నా దాన్ని రౌండప్ చేసి మీకు కావాల్సిన సబ్జెక్ట్ రాస్తారు, దాని వరకు అష్యూర్ చేస్తాం. మీ నెక్స్ట్ మొన్న ఎగ్జామ్ జరిగింది కూడా అదే రాస్తాం. ఏం తేడా లేదు బాబు, ఏం అంటే ఒకటే పేపర్ సబ్జెక్ట్ వైజ్ చేశారు, దీంట్లో ఏబిసిడి అనేది లేదు, ఒక సబ్జెక్టు ఒకటే పేపర్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ ఏం లేదు. మీరు జస్ట్ ఓఎంఆర్లో సబ్జెక్ట్ తప్పు ఉంటే రౌండ్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసి రాసేసేయండి, మీరు అదే సబ్జెక్టు వాల్యుయేషన్ చేస్తారు. సార్ నేను వచ్చింది కొత్తకోట నుంచి, నేను ఇంగ్లీష్ రాయవలసిన సబ్జెక్టును సోషల్ అని చెప్పి నేను అప్లై చేసుకుంది కూడా ఇంగ్లీష్ మెథడ్ విన్నే, కానీ సోషల్ అని వచ్చేసింది, మేము సోషల్ రాయడానికి వీల్లేదు. దాంతోపాటుగా ఇది సోషల్ సెంటర్, మాకు ఈ సెంటర్లో ఇక్కడ మేము రాయాల్సిన ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే సోషల్ సెంటర్, ఇది ఓన్లీ సోషల్ సెంటర్, కానీ మేము వచ్చింది మాత్రం ఎగ్జామ్ మా సబ్జెక్ట్ విన్న రాయడానికి. మళ్ళీ సెంటర్ తప్పు ఉంది, ప్లస్ మా హాల్ టికెట్ విన్నా కూడా ఇక్కడ మెన్షన్ చేసిన తప్పు ఉంది. మరి ఇంకోటి ఇక్కడ సెంటర్కి రావాలనుకున్నా కూడా చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ సెంటర్ రావడానికి. నేను ఆదర్శ డిగ్రీ కాలేజీ మళ్ళీ మెట్టుగడ్డ పోయి రిటర్న్ వచ్చిన, ఇలా చాలామంది బాధితులు కూడా అలాంటి వ్యక్తులే ఉన్నారు సార్. దీని మీద అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. ఇక్కడ సెంటర్ వాళ్ళు మెయిన్గా మీకు ఎగ్జామినేషన్ అయ్యే వరకు మేము జిరాక్స్ చేసి సెట్ ఇస్తామని చెప్తున్నారు.
జిరాక్స్ వస్తే మరి మేము జిరాక్స్ మీద రాయాలనా? ఇంకోటి కూడా మాకు ఓఎంఆర్ సైడ్ మీద మొత్తం అక్కడ సోషల్ అని ఉంటుంది, బార్ కోడ్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు బార్ కోడ్ మీద ఇంగ్లీష్ అని వచ్చి ఉంటే మేము ఇంగ్లీష్ రాసేవాళ్ళం, హిందీ అని వచ్చి ఉంటే హిందీ రాసేవాళ్ళం, తెలుగు అని వచ్చి ఉంటే తెలుగు రాసేవాళ్ళం. ఒకవేళ మేము అక్కడ మెన్షన్ చేసి రౌండ్ అప్ చేసినా కూడా మొత్తం సోషల్ అని వస్తుంది, మొత్తం తప్పే ఉంటుంది. ఇది ఇంకోటి కూడా ఒక్క అధికారి గురుకుల ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు, ఒక్క అధికారి కూడా ఇక్కడ వరకు రాలేదు సార్. మా యొక్క బాధలు వాళ్ళకి చెబుతాను అనుకున్నా కూడా ఎవరు రాలేదు. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కండక్ట్ చేసే వాళ్ళకు వాళ్ళకి చెప్తే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్తున్నారు. మళ్ళీ మేము ఎవరిని అడగాలి సార్? ఇది ఎవరి నిర్లక్ష్యం? అసలు అప్లై చేసిన నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను సార్. పాపని తీసుకొని వచ్చి అక్క వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇక్కడ సెంటర్ సరిగ్గా తెలియక వెతుక్కుంటూ వచ్చాను. సెంటర్ క్లియర్గా లేదు. ఖాళీ గవర్నమెంట్ హెచ్ఎస్ న్యూటౌన్ అంటే ఏమనుకోవాలి? గవర్నమెంట్ హెచ్ఎస్ న్యూటౌన్ అంటే ఎక్కడ దేవులాడతామే? ఇంగ్లీష్ మీడియమా ఉర్దూ మీడియమా ఏది మెన్షన్ చేయలేదు. అయినా ఎలా లాక వెతుక్కొని వచ్చాం. వచ్చినాక ఇక్కడికి వచ్చినాక పైన కూర్చున్నాక సోషల్ ఇచ్చారు. సోషల్ ఏంది మేడం అని ఇన్సులేట్ అని అడితే మాకు తెలియదు, కింద పోయి అడగండి అన్న. కింద పోయి అడితే మీరు రాసిది జిరాక్స్ ఇవ్వాలి, టికెట్ జిరాక్స్ చేసుకొని రమ్మంటే మళ్ళీ బయటికి వెళ్ళి జిరాక్స్ చేసుకొని వచ్చి మళ్ళీ అప్లై చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు ఆ రూమ్లో కూర్చోండి, ఒక 1 అవర్ 10 మినిట్స్లో 15 మినిట్స్లో మీకు ఎప్పుడు వస్తే అప్పుడు మేము పేపర్లు ఇస్తామన్నది. ఇప్పుడు ఇప్పటికీ 1.5 గంటలు అవుతుంది, ఇంతవరకు పేపర్స్ రాలేదు సార్ మాకు. మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎవరన్నా వస్తారు అంటే వాళ్ళకి చెప్పుకుందామంటే వాళ్ళని అడిగితే మాదేమి లేదు మేడం, మేము సెంటర్ వేసారు, మేము చూసుకుంటున్నాం బస్, మాకు అంతే తెలుసు, మేము ఫోన్లు చేస్తున్నాం, వాళ్ళు వస్తున్నాం అంటున్నారు, అంతకుమించి మాకేం తెలియదు అని వాళ్ళు అంటారు. మరి మా పరిస్థితి ఏంది? హిందీకి చేశాను నాకు సోషల్ అని వచ్చింది. ఇప్పుడు సోషల్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ తెచ్చి ఇచ్చినా కానీ మేము రాసినా కానీ ఆ బార్ కోడ్ ఉంటుంది దానికి అసలు మ్యాచ్ కాదు. మేము ఎంత చేసినా ఫెయిల్ అవుతుంది సార్. అది వాళ్ళు అంటున్నారు తెలుగు దానికి తెలుగు పంపిస్తాం, హిందీ దానికి హిందీ పంపిస్తాం, ఇంగ్లీష్ దానికి ఇంగ్లీష్ పంపిస్తాం అంటున్నారు. కానీ కోడింగ్ మాత్రం మొత్తం సోషల్ అనే ఉంటుంది. సోషల్ కోడ్ పెట్టుకొని మీరు వేరే దాంట్లో పైన ఆన్సర్స్ మాత్రం. ఈ నెల 28 నుంచి రంజాన్ నెల ప్రారంభం కానుండడంతో జేసీ శివకుమార్ నాయుడు రెవెన్యూ భవన్లో రంజాన్ పీస్ కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముస్లిం మత పెద్దలను ఉద్దేశించి జేసీ మాట్లాడుతూ రంజాన్ మాసంలో అందరూ శాంతియుతంగా ఉండాలన్నారు. అంతేకాకుండా శాంతి భద్రతలను కాపాడుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని కోరారు. జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పోలీసు అధికారులు పాల్గొన్నారు. మన మత పెద్దలు కొన్ని సూచన ప్రయోగం మనం చెప్పడం జరిగింది. వాటి అన్నిటి చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ని కూడా మేము మీరు చేసిన విలువైన సజెషన్స్ కూడా మేము అన్ని నోట్ చేసుకున్నామండి. తద్వారా మనకి ఇక్కడ ఆర్డీఓ నారాయణపేట, మన డిఎస్పి నారాయణపేట ఉన్నారు, డిఎస్పి ఇక్కడ మెలుగు గారు కూడా ఉన్నారు, వాళ్ళ యొక్క స్టాఫ్ ఉన్నారు, వాళ్ళంతా కూడా దే హావ్ మేడ్ దేర్ ఓన్ నోటీస్ అండి. ట్రాఫిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి మీరు చెప్పారు. మసీదులు ఒకవేళ బయట కానీ ఏదైనా కొంచెం పీక్ అవర్స్ లో ఎట్లా ఉండాలి, ఏముండాలి, తర్వాత మన కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే మనకు లాట్ ఆఫ్ గ్రోసరీస్ ఇవన్నీ అమ్ముతుంటారు, సో ఎట్లా రెగ్యులేట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మీ అర్థం కాదు మీరే నోట్ ఆఫ్ పెట్టండి. కిచెన్కి సంబంధించి, వాటర్ సప్లైకి సంబంధించింది, ఆ రెండు ఇష్యూస్ కూడా మనం డిస్కస్ చేసామండి. అండ్ శానిటేషన్కి, వాటర్ సప్లైకి సంబంధించి కూడా దయచేసి, అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉన్నారు, మీరు ఒక హెల్ప్ లైన్ ఒకటి పెట్టుకొని మనకు 24 అవర్స్ అవైలబుల్గా ఉండేటట్టుగా అది చూసుకునే బాధ్యత మన మీద ఉన్నది. సో ఈ రంజాన్ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో అంతా కూడా మన ముస్లిం సోదరులంతా కూడా రోజాల్లో ఉంటారు, దయచేసి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మత సామరస్యాన్ని మనం పాటించి ఎటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా తలెత్తకుండా మనము చక్కగా ఈ 1 మంత్ కూడా మనం సాఫీగా జరిగే బాధ్యత మన అందరిపైన ఉన్నది. సివిల్ సొసైటీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నా విన్నతి ఏంటంటే, దయచేసి ఎవరు వారి యొక్క పరిధిలో ఎంతవరకు అయితే మనం కృషి చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఈ రంజాన్ యొక్క మాసాన్ని, పవిత్ర మాసాన్ని చక్కగా అందరికి కూడా గుర్తుండేటట్లుగా హాయిగా జరుపుకోవాలని నేను కోరుకుంటానండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Takshashila High School, Bajpan, A+ School, opposite District Cooperative Bank Head Office, Station Road, Mehboob Nagar. Flora Tutorials, behind Sanskriti Shopping Mall, Vasavi Degree College Street, behind Bhavita Junior College, New Town, Mehboob Nagar. Cell numbers 9885896938, 824736945 and 90529362322.
Priharsha Neuropsychiatric and Multispeciality Hospital, opposite Government Hospital, Geeta Hotel Line, Mehboob Nagar. Phone 9951237840. Ravi Super Speciality Danta Vaidyashala, Crown Garden Degra, Canara Bank Vidhi, Newtown, Mehboob Nagar. Cell numbers 9885123423 and 8712227278. New Sana Furniture House, B.R. Gupta Complex, beside Hero Honda Showroom, Srinivasa Colony, Mehboob Nagar. Shloka, a Birla School. Admissions are in progress for nursery to 9th class. Shloka, a Birla School. Behind Agnesh Virat Hotel, NH44, Taluka Club Road, Jocharla. Vardarloki Punaswagatam. Suprabhat Health Club Sahakaranto, King Budokan Karate Club Advarimlo, Vidyarthuluku Nirvahinchina, Uchita Vesave Sikshana Sibiram Mugimpu Karyakramam, Shukravaram, Jilla Kendramloni, Balura Junior Kalasala Maidanamlo Jarigindi. Ee Karyakramaniki, Mahabub Nagar DSP Bhaskar, CI Sitayya Atithuluga Hazarayyaru. Nela Rojuluga Konasagina ee Sibiramlo Vidyarthulaku, Karate Pai Avagahana Kalpincharu. ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో, ఆత్మరక్షణపై శత్రువుతో ఎలా పోరాడి తప్పించుకోవాలో అనే అంశాలపై కరాటే మాస్టర్లు విద్యార్థులకు తర్ఫీదనిచ్చారు. కార్యక్రమం ప్రారంభంలోనే నెల రోజుల పాటు విద్యార్థులు నేర్చుకున్న కరాటే విద్యను ప్రదర్శించారు. వారు ప్రదర్శించిన ప్రతి అంశం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం డిఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ, ఆరోగ్యాన్ని ఇస్తూ దృఢమైన శరీరంతో పాటు మానసిక ఉల్లాసానికి కరాటే ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. అంతేకాకుండా విద్యార్థులకు చదువులో ఏకాగ్రతకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిఐ సీతయ్య మాట్లాడుతూ, కరాటే విద్య నేర్చుకున్న తర్వాత తమకు తాము ఆపద సమయంలో ఎలా రక్షించుకోవాలో బోధపడుతుందని చెప్పారు. సుప్రభాత్ హెల్త్ క్లబ్స్ ఆధ్వర్యంలో మరియు జీకే మాస్టర్స్ మరి మిగతా మాస్టర్స్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ కరాటే క్లాస్ నిర్వహించడం జరిగింది. ఒక 1 మంత్ నుంచి చిన్నపిల్లలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రదర్శన కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళు ప్రదర్శనలో తర్వాత ఈ మార్షల్ ఆర్ట్స్లో నిష్ణాతులు కావాలని, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్గా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే స్వచ్ఛ తెలంగాణ అని నిఖితా యాదవ్ ఒక అమ్మాయి తెలంగాణ మొత్తము మ్యారథాన్ రన్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి కూడా వాళ్ళకు కూడా సుప్రభాత్ తరఫున ఎంత కప్పున ఆ అమ్మాయిని సన్మానించడం జరిగింది. ఆ ఆశయాలని కూడా అందరూ కొనసాగించాలని కోరుకుంటూ అభినందన తెలియజేస్తున్నారు. సుప్రభాత్ క్లబ్కు అభినందన తెలియజేస్తున్నారు. వక్ఫ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేత వేయించబడిన శిలాఫలకం కూలిపోయి 3 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని మహబూబ్నగర్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్పి వెంకటేష్ అన్నారు. టీడీపీ నాయకులతో కలిసి కూలిపోయిన శిలాఫలకాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 1976లో ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రపతి చేత జిల్లా ముస్లిం సమాజం కోసం కాంప్లెక్స్ నిర్మాణానికి శిలాఫలకం ఏర్పాటు చేయగా ప్రమాదవశాత్తు అది కూలిపోయిందని తెలిసిందన్నారు. ఇప్పటి వరకు కూలిన శిలాఫలకాన్ని పునర్నిర్మించకపోవడం అప్పటి రాష్ట్రపతిని అగౌరవపరచడమేనని ఆయన మండిపడ్డారు. 10 రోజుల్లో శిలాఫలకాన్ని అదే స్థానంలో ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ముస్లిం సోదరులతో కలిసి తామే నిర్మించి చూపుతామన్నారు. అనంతరం మైనార్టీ నాయకులు సమద్ మాట్లాడుతూ, ముస్లింల అభివృద్ధి కోసం అప్పటి రాష్ట్రపతి 102 షాపులు నిర్మించిస్తే అవి దర్జాగా అనుభవిస్తూ శిలాఫలకం కూలిపోయినా ఏ ఒక్కరు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 1976 సంవత్సరంలో అప్పటి మన రాష్ట్రపతి మనకు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఇక్కడ వక్ఫ్ కాంప్లెక్స్లో షాపింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలనే సందర్భంగా ఇక్కడ వచ్చి ఇనాగ్రేషన్ చేసుకొని పోయినారు. ఇనాగ్రేషన్ చేసి అతని అప్పట్లో శిలాఫలకం వేసినారు. ఈ శిలాఫలకం ఇక్కడ మనం చూడొచ్చు శిలాఫలకాన్ని. ఆ శిలాఫలకం వేసిన తర్వాత అది గత 3 సంవత్సరాల కిందట ఒక ఆర్టీసీ బస్ వచ్చి దాన్ని గుద్దిపోయిందని, టక్కరిచ్చిన తర్వాత అది పడిపోయిందని,
అది గత 3 సంవత్సరాల నుంచి ఈ విధంగా పడి ఉంది. ఇక్కడ ఇక్కడ ఎంతోమంది రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు వస్తున్నారు, తిరుగుతున్నారు, పోతూ ఉన్నారు. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఒక మైనారిటీకి చెందిన వ్యక్తి ఇక్కడ వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ కొరకు ఫౌండేషన్ స్టోన్ వేసిపోతే, ఆ ఫౌండేషన్ స్టోన్ పడిపోతే కూడా దాన్ని పట్టించుకునే నాతుడో లేడు అంటే ఏం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మహబూబ్ నగర్ పట్టణంలో ఒక ఉన్నతమైన వ్యక్తి మహబూబ్ నగర్కి వచ్చేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఫౌండేషన్ వేస్తే దాన్ని ఏమి చూడకుండా పాలకులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మేము వారం 10 రోజుల లోపల ఏదైతే ఫౌండేషన్ స్టోన్ ఉందో దాన్ని తక్షణమే ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే మా పార్టీ తరఫున మేమే మైనారిటీ సోదరులను కలుపుకొని ఒక మైనారిటీ నాయకుడు రాష్ట్రపతి స్థాయిలో ఉన్న నాయకునికి అగౌరవం జరిగింది కాబట్టి అతనికి అగౌరవం ఇంకా ముందు జరగకుండా ఉండాలంటే మేమే వచ్చి దాన్ని ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ వక్ఫ్ బోర్డు నడిపిస్తున్న నాయకులకు అధికారులకు నేను కోరుతా ఉన్నామంటే వారం 10 రోజులలో దీన్ని ఇన్స్టాల్ చేయండి, లేకపోతే మేమే కార్యాచరణ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఔర్ వక్ఫ్ బోర్డ్కి యహాన్ పర్ కాఫీ జో సో జమీనాత్ హై జహాన్ పర్ జో సో వక్ఫ్ కాంప్లెక్స్ కా షాపింగ్ కాంప్లెక్స్ బనానే హో జో సో జో మర్హూమ్ వక్ఫ్ కియే హై యే ప్రాపర్టీస్ ఔర్ జో సో ఉన్కా మన్షూర్ సే యహాన్ కే డెవలప్మెంట్ కే లియే యే జహాన్ పర్ జో షాప్స్ నహీ థే ఉస్ వఖత్ పహలే కే జో సో ఓహ్దేదార్ ఔర్ పహలే కే జో సో యహాన్ కే లీడర్ నే జో సో జనాబ్ ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ సాహబ్ జో సో మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కే జానిబ్ ఉన్కో బులాకర్ యహాన్ పర్ జో సో ఇస్కి జో సో ఓపెనింగ్ కరాయ్ షాపింగ్స్ బనానే కే లియే ఔర్ ఉస్కే బాద్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కి జానిబ్ సే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నే కై ఫండ్ జో సో యహాన్ పర్ వక్ఫ్ కాంప్లెక్స్ కో అతా కియా ఔర్ జో సో కై ఫండ్ దిలా కే బాద్ యే జో సో 102 షాప్ కా జో సో యహాన్ పర్ జో సో ఫౌండేషన్ డాలా గయా ఔర్ 102 షాప్ కో బనాయా గయా జిస్కి ఆమ్దనీ 54,000 రూపే ఉస్ వక్త్ రహా కర్తీ థీ ఔర్ ఉస్కే బాద్ యహాన్ పర్ దూసరే కమిటీ ఆనే కే బాద్ జో సో కై ఐసే డెవలప్మెంట్స్ కార్యక్రమ కరే బహుత్ అచ్చే కామ్ కరే ఔర్ సబ్ చీజ్ కే జితనే భీ జో సో బడే ఇమారతే యహాన్ పర్ థీ ఉస్కో తహఫూజ్ కియా గయా ఉన్కే ఫోటో కో ఉన్కే క్యాలెండర్స్ కో భీ జో సో తహఫూజ్ కియా గయా లేకిన్ బడా అఫ్సోస్ హై కే 2 సాల్ సే జ్యాదా అర్సా హో చుకా హై ఏక్ జో సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జో ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ సాహబ్ జహాన్ పర్ యహాన్ ఫౌండేషన్ డాల్తే హై జహాన్ పర్ యహాన్ పర్ కై లోగ్ హజారో లోగ్ యహాన్ పర్ జో సో ఉన్కో రోజ్ రోటీ రోజ్ కి ఆజ్ మిలి హుయి హై వో లోగ్ జో సో ఆరామ్ సే జిందగీ బసర్ కర్ రహే హై అద్వానా యానీ కే ఉన్సే రిక్వెస్ట్ కరుంగా కే జో సో ఫౌరీ జో సో జహాన్ జహాన్ పర్ భీ వక్ఫ్ బోర్డ్ కే జమీనాత్ హై ఉన్కా తహఫుజ్ కరే ఔర్ జో సో ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ హై ఉన్కో సే హటా కర్ జో సో ఫౌరీ అప్నే ఖబ్జే మే లే ఔర్ జో సో ఫౌరీ ఔర్ జో సో ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ సాహబ్ జో మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్కి జో సో మాన్ రఖనే కే లియే ఉన్కి ఇజ్జత్ రఖనే కే లియే ఉన్కా బనాయా హువా జో ఫౌండేషన్ స్టోన్ జో ఓపెన్ కర్నే కే వాస్తే ఆయే హుయే థే జబ్ లగాయా హువా ఆజ్ గిరా హువా హై ఫౌరీ యహాన్ కే ఓహ్దేదారో సే మై జో సో గుజారిష్ కర్తా హూం కే వో ఆప్ వహాన్ పర్ జో సో లగా దే జహాన్ సే గిరా హైగా. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ గేటు దగ్గర మిషన్ భగీరథలో పనిచేస్తున్న క్రేన్ ప్రమాదవశాత్తు అటువైపుగా వెళ్తున్న ఓ పాదచారుణ్ణి ఢీకొట్టడంతో అతను అక్కడిక్కడే మరణించాడు. మృతుడి పేరు జంగయ్య అని, అతడు వికలాంగుడని సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. బీజేపీ వల్లనే తెలంగాణ సాధించామన్న జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి. తప్పుల తడకక గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం. పరీక్షను బహిష్కరించి న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ను ముట్టడించిన అభ్యర్థులు. రెవెన్యూ భవన్లో ముస్లిం మత పెద్దలతో రంజాన్ పీస్ కమిటీ సమావేశం. శాంతి భద్రతలు కాపాడాలని సూచించిన జేసీ శివకుమార్ నాయుడు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.